తడిసినా రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనపర్తి నియోజకవర్గం తహసీల్దార్ కార్యాలయంలో ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు నీట మునిగి పంట నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని కలెక్టర్ను కోరుతూ వాటి నకలను బిక్కవోలు తహసీల్దార్కి అందజేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం, రైస్ మిల్లర్ల యొక్క వ్యాపార ధోరణి ఈ రెండింటి వలన రైతులు నిట్ట నిలువున మునిగిపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రబీ 2021కి సంబంధించి రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. ఇవాళ ప్రభుత్వ నిర్లక్ష్యం, రైస్ మిల్లర్ల యొక్క వ్యాపార ధోరణి, ఈ రెండింటితో కలిసి రైతుని నెట్ట నిలువున ముంచేసిన పరిస్థితి ఇవాళ మనం చూస్తా ఉన్నాం. దాదాపుగా గత 30-40 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా ఇవాళ రైతు నష్టపోవడం జరిగింది. ఇవాళ సుమారుగా 25 రోజుల నుంచి వరుసగా వర్షం కురవడం వలన రైతు పంట పూర్తిగా నష్టపోవడం జరిగింది. మరి ఏదైతే దీపావళికి ముందు రైతులు ధాన్యం కోతలకు ఉపక్రమించిన సమయంలో పచ్చిధాన్యాన్ని కొనుగోలు చేయమని రైస్ మిల్లర్లు ప్రకటించడం, దానికి ప్రభుత్వం మద్దతు తెలపడంతో రైతులు వేచి చూసే ధోరణితో ఒక వారం రోజులు కోతలు వాయిదా వేయడం జరిగింది. అది ఇవాళ ఆశనీపాతం వల్ల రైతుల పాలిట రైతులను కబలించే పరిస్థితి ఏర్పడింది. ఇవాళ పంటను పూర్తిగా తుఫాను కబలించేసింది. వర్షాల వలన పెద్ద ఎత్తున రైతు నష్టపోవడం జరిగింది. ఇవాళ ఎకరాకి రైతు 20,000 నుంచి 25,000 రూపాయలు పెట్టుబడి పెట్టి పంట పండించిన తర్వాత ఇవాళ ధాన్యం, పనుల మీద ఉన్న ధాన్యాన్ని, తడిసిన ధాన్యాన్ని ఉబ్బిడి చేసుకోవడానికే మరొక 20,000 ఖర్చు పెట్టే పరిస్థితి వస్తూ ఉంది. అంటే సుమారుగా ఇవాళ రైతు 40,000 నుంచి 50,000 వరకు ఖర్చు పెట్టే పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ కూడా పంట దక్కని పరిస్థితి, పంట మొన్న 2 రోజులుగా కురిసిన వర్షాలతో పూర్తిగా నష్టపోవడం జరిగింది. మరి ఇవాళ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరుగుతూ ఉంది. ఇవాళ పంట రైతు పూర్తిగా నష్టపోతే ఎన్యూమరేషన్ కూడా వ్యవసాయ శాఖ కానీ రెవెన్యూ శాఖ కానీ చేయని పరిస్థితి ఏర్పడింది. ఇవాళ రైతుల్ని రైతు భరోసా కేంద్రాల దగ్గరికి వెళ్ళి పంట నష్టపోయినట్టుగా నమోదు చేయించుకోమని చెప్పుకుని జరుగుతూ ఉంది. మరోపక్క పంట నష్టపోయినట్టుగా నమోదు చేయించుకుంటే సీఎంఆర్ కింద ధాన్యాన్ని కొనుగోలు చేయం, ఒకవేళ కొనుగోలు చేసిన పేమెంట్లు జరగవని కూడా రైతు భరోసా కేంద్రం చెప్తా ఉంది. ఇదేమి వింత ధోరణో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఇవాళ ప్రభుత్వం. ప్రభుత్వం ఏదో విధంగా రైతుల్ని ఇబ్బంది పెట్టాలి, రైతుల్ని కష్టాల పాలు చేయాలనే ధోరణితోనే ఇవాళ ప్రవర్తించడం జరుగుతూ ఉంది.
దీన్ని తెలుగుదేశం పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండించడం జరుగుతూ ఉంది. మరి ఇవాళ మేము డిమాండ్ చేసేది ఒకటే, తక్షణమే రైతు భరోసా కేంద్రాల ద్వారా రంగుమారిన ధాన్యాన్ని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి మద్దతు ధరకి. అదేవిధంగా రెండవది కౌలు రైతుల్ని సంపూర్ణంగా ప్రభుత్వం ఆదుకోవాలి. అదేవిధంగా మూడవది ఇవాళ ప్రభుత్వం ఎకరాకి 25,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలి. తక్షణమే ప్రభుత్వం తరఫు నుంచి ఎక్కడైతే పంట నష్టపోయిన వివరాలు నమోదు చేయవలసిందిగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్లు నెరవేరే వరకు తెలుగుదేశం పార్టీ తరఫున రైతుల పక్షాన కౌలు రైతుల పక్షాన పోరాటం